సిబిసిఐడి మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గురువారం రోజున గూడూరు పట్టణంలో పర్యటించారు. రెండో పట్టణ పరిధిలోని నిమ్మయార్డును సందర్శించి రైతుల సమస్యలపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సమస్యలపై రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతులు పండించిన పంటలకు ధరల స్థిరీకరణ లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక రైతులు తెలిపారు. అదేవిధంగా రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై పలువురు రైతులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చుక్కల భూముల విషయంలో వస్తున్న రెవెన్యూ సమస్యలపై రైతులు ఇబ్బందులు పడకుండా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధిక దిగుబడులు పొందేందుకు రైతులు సేంద్రియ వ్యవసాయంతో పాటు ఇతర పంటల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ రైతులకు అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చూడడం జరిగింది రోజు. అంటే రైతులు ఏ విధంగా ఇక్కడికి వస్తారు, తర్వాత వాళ్ళ మెటీరియల్ ఏ విధంగా ఇక్కడ అమ్మకం జరుగుతుంది, అది చూడడం జరిగింది. దీనిలో ఉన్న ముఖ్యంగా సమస్యలు ఏంటన్నా కూడా కొద్దిగా ఆలోచించాం ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్ మీద, ఇప్పుడు డిమాండ్ సప్లై మీద ఆధారపడింది మొత్తం ఈ మార్కెట్. ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే మార్కెట్ వచ్చింది, ఇందోర్లో వచ్చింది, రాజస్థాన్లో వచ్చింది, ఉత్తరప్రదేశ్లో వచ్చింది. ఈ విధంగా రావడం వల్ల చాలా చోట్ల అధికారులు ఏంటంటే ఈ నిమ్మకాయ అన్నది సంవత్సరం పొడుగునా పెంపుదల అవుతుంది, ఇంతకుముందు కొన్ని నెలలే ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద మనం ఏ విధంగా చేయగలమన్నది ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం తెలియదంటే ఈ చుక్కల భూమి, ముఖ్యంగా రైతులకు సమస్య ఏంటంటే ఎప్పుడైతే ఆన్లైన్లో అతన్ని దీని గురించి రాదో అప్పటి వరకు ఏమీ చేయలేడు, భూమిని అమ్ముకోలేడు, ఏదీ చేయలేడు. అందువల్ల మొన్న ఈ విధానాలు మనం అనంతపూర్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో గట్టిగా మాట్లాడాము దీని గురించి. ఈరోజు పేపర్లో చూశాను 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చుక్కల భూముల గురించి ప్రత్యేక డ్రైవ్ తీసుకుని వాటిని సమస్యలు పరిష్కరిస్తామని కేవీ కృష్ణమూర్తి గారు మినిస్టర్ గారు మాట్లాడుతున్నట్టు ఈరోజు పేపర్లో వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది రైతులు బాధపడుతున్నారు. చిత్తశుద్ధిగా ఈ చుక్కల భూముల విషయంలో కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆశిస్తాం. అది కేవలం నామమాత్రం కాకుండా ఒక మంచి విధానంగా కనుక చేయగలిగితే రైతులకు ఖచ్చితంగా సహాయం చేసిన ప్రభుత్వం అవుతుంది. అందువల్ల చిత్తశుద్ధితో చేయమని సంబంధిత అధికారులని ఆదేశించవలసిందిగా నేను మీ ద్వారా మంత్రి గారికి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా నేను ఫీల్డ్లో తిరిగి రైతులను కలిశాను. రైతులు ప్రతి ఒక్కరూ చెప్పడం, సార్ ఈ చుక్కల భూములు మేము వచ్చే ఎన్నికల చుక్క కోసం మేము ఎదురు చూడట్లేదు, మా చుక్కలు కరెక్ట్ చేయండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల చుక్కల కోసం ఎదురు చూడకుండా మా రైతుల చుక్కల భూములని మీరు కరెక్ట్గా చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇది చేయాలి, ఇది యాక్చువల్గా చుక్కలు చూపిస్తున్న సమస్య రైతులకు, దీన్ని సాల్వ్ చేయండి అని నేను గవర్నమెంట్కి చిత్తశుద్ధిగా దీన్ని పరిష్కరించండి అని కోరుతున్నాను. ఈ రోజులో పేపర్లో వచ్చిన వార్త నిజంగా అది చిత్తశుద్ధితో చేయగలిగితే అది రైతులకు చాలా గొప్ప మేలు అవుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అంటే వ్యాపారస్తులు అంటే రైతు అనేది వాళ్ళు ఏమనడం అంటే మనకు డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ పెరుగుతుంది, డిమాండ్ కన్నా సప్లై పెరగడం వల్ల రేట్లు తగ్గుతున్నాయి. అందువల్ల ఆయన చెప్పడం ఏంటంటే ఎంత డిమాండ్ ఉందో అంత సప్లైకి మనం వేసుకుంటే రైతులు ఇంకొక పంటలకు కనుక వెళ్ళగలిగితే ఆ పంటలకు వాళ్ళు ఎప్పుడు మారుతారంటే గవర్నమెంట్ వాళ్ళకి అష్యూర్డ్గా నిమ్మ దాంట్లో ఎంత సంపాదిస్తున్నారో అంతే విధంగా సంపాదించడానికి అవకాశాలు కలిగజేస్తే నిమ్మ తగ్గించి మిగతా పంటలు పండించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల గవర్నమెంట్ దీంట్లో మళ్ళీ చొరవ చూపించి రైతుకు ఎప్పుడైనా భరోసా కావాలి, నేను పండించిన దానికి నాకు దొరుకుతాయి డబ్బులు అని అన్నప్పుడు ఖచ్చితంగా వేరే పంట పండించడానికి కూడా పెడతారు. అదేవిధంగా నిమ్మ రైతులు కొత్త కొత్త విధానాల ద్వారా ఏమన్నా చేయగలమా అది కూడా కొంచెం ఆలోచించడం అవసరం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఏమన్నా మనం వాడగలమా,
ఏదైతే మా ప్రకాశం జిల్లాలో బత్తాయి పండ్లలో వాడు చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం ద్వారా డ్రిప్ ఇరిగేషన్, తర్వాత వచ్చేసి ఈ వేస్ట్ డికంపోజర్ అని వాడటం, ఇలాంటి కొత్త విధానాలు ఏమన్నా చేసి కనుక చేయగలిగితే వాళ్ళ ఇన్పుట్ కాస్టు తగ్గేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మంచి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయితే వాళ్ళకి మళ్ళీ రేట్ వస్తుంది బాగా. కాబట్టి కొత్త కొత్త విధానాల ద్వారా కూడా ప్రయత్నించవలసిందిగా నేను అనుకుంటాను. దాని గురించి ఇంకా రీసెర్చ్ అవి జరగాలి. ఈ విధంగా ఒక ఆలోచనలు చేయడం జరిగింది. సార్ మీకు ఒకటి ఏంటంటే, మీరు జేడీగా యూత్కి ఒక ఐకాన్ అనమాట సార్, వైఎస్ జగన్ కేసు. అదేవిధంగా రాజకీయాల్లో ఏమన్నా మార్పు తీసుకొచ్చడానికి మేము ఆశించవచ్చు. రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలండి, అది నా ఉద్దేశం. రైతు ఎవరైతే మనకు అన్నం పెడుతున్నాడో రోజు నుంచి ఆ రైతు జీవితంలో మార్పులు తీసుకురావాలి. అది ప్రధాన ఉద్దేశం. రాజకీయ వ్యవస్థ ద్వారానా ఇదే విధంగా ఈ తిరుగుతున్నాం కదా. తిరిగి ఇప్పుడు చుక్కల భూముల్లో ఒక ప్రశ్న చెప్పాము, దానికి ఏదో ఉద్యమ పోరాటం లాగా తీసుకెళ్తారా? ఉద్యమం పోరాటం వరకు తీసుకొచ్చే స్థాయికి వస్తే ఉద్యమ పోరాటం చేయాల్సి వస్తుంది. ఉద్యమం చేయకుండా గనక పరిస్థితులు సమస్య అయితే రైతు సమస్యలు పరిష్కారం అవ్వాలి, ఇది ముఖ్యం. దానికి ఉద్యమమే మార్గం అన్నట్టుగా ఆ స్థితికి తీసుకొస్తే మరి అది కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థితి వరకు రానివ్వకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన మహారాష్ట్రలో 45,000 మంది రైతులు నాసిక్ నుంచి బొంబాయి వరకు కాలినడకన వెళ్ళారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఆ స్థితి రానివ్వకూడదు. గవర్నమెంటు రైతు ఆనందంగా ఉండేటట్టు చూడాలి. రైతు రోడ్డు మీద వచ్చి యాత్రలు చేయడానికి, ఈ విధంగా ప్రొసెషన్లు తీసుకోవడానికి రైతు కాదు, రైతు పండించడానికి. కాబట్టి ఆ స్థాయికి, ఆ సిచ్యువేషన్కి మనం తీసుకురాకుండా కనుక నిర్ణయాలు తీసుకుంటే రైతు ఆనందంగా ఉంటాడు. రైతు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. రైతు దుఃఖంలో ఉంటే దేశం దుఃఖంలో ఉంటుంది. అందువల్ల దేశం ఆనందంగా ఉంటారంటే రైతు ఆనందంగా ఉండాలి, ఇది ముఖ్య కారణం. దాని గురించే వీలైనంత రైతులకు సహాయం చేద్దామని తిరుగుతాను. ఓకే.